సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడటానికి. హే హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆల్ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. సో మొత్తానికి మన జాకెట్ అయితే వచ్చేసింది. ప్రీవియస్ బ్లాగ్లో నేను అడిగాను కదా మిమ్మల్ని, ఏది ప్రిఫర్ చేయమంటారు, బీబీజియా, రైనాక్సా, లేకపోతే యాస్పీడా, ఇవన్నీ అడిగాను మిమ్మల్ని. సో చాలామంది అని కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్ 99% రైనాక్స్ అని చెప్పారు. సో నేను రైనాక్స్ జాకెటే తీసుకున్నాను. ఏ జాకెట్ తీసుకున్నాను అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది థంబ్నైల్ చూసి. సో ఇప్పుడు ఏంటంటే మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి అసలు మనకి ప్యాకేజ్లో ఏమేమి వస్తాయి, మనకు వచ్చిన ప్యాకేజ్ ఇది చూశారు కదా. సో ఇది పూణేలో ఒక షాప్ అండ్ దెన్ అక్కడ నుంచి రావడానికి నాకు ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది. యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డు ఫస్ట్ మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసిన తర్వాత నేను మీకు జాకెట్ వేసుకుని చూపిస్తాను, జాకెట్ ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చలో లెట్స్ అన్బాక్స్. సో ఫ్రెండ్స్, మనకి డెలివరీ అయిన ప్యాకేజ్ అయితే ఇది. మనకి స్పెషల్గా దీని మీద ఏమీ బ్రాండింగ్ అలా అయితే ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి కొరియర్ డీటెయిల్స్ ఉంది. సో లెట్స్ గో అహెడ్ అండ్ అన్ప్యాక్. జాగ్రత్తగా ఇంపాలి, ఎందుకంటే మనకి జాకెట్ కూడా క్లాతే కదా, ఏదైనా బాక్స్లో పెట్టించుంటే బాగుండేది అనిపించింది నాకు. ఇది గైస్ మనకు వచ్చిన జాకెట్. సో దీంట్లో చూస్తే కనుక మనకి ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ చేశానో వాళ్ళ కీ చైన్ ఒకటి పంపించారు. సో దట్స్ నైస్ అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ ద విజిటింగ్ కార్డ్ ఆఫ్ ద షాప్, నేను ఆర్డర్ చేసిన విజిటింగ్ కార్డు. చూడండి, స్క్రీన్ షాట్ తీసుకుని యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ దీస్ గైస్, ఐ మీన్ గగన్ అని చెప్పి దీని ఓనర్ అనమాట. సో వీ విల్ పుట్ దీస్ థింగ్స్ అసైడ్, పక్కన పెట్టేసి నెక్స్ట్ చూద్దాం మనకి ఏముంటుందో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓపెన్ రోడ్ అని చెప్పి స్టిక్కర్ కూడా ఇచ్చారు, నైస్. అండ్ దెన్ వీ హ్యావ్ ది ఇన్వాయిస్. యాజ్ యూ సీ ఇది నాకు 6,350 రూపీస్ పడింది. అండ్ దెన్ మనకి ఈ బుక్లెట్ ఉంది, ఇన్ఫర్మేషన్ నోట్ అని ఒకటి ఉంది. అండ్ దెన్ సేఫ్ టెక్, ఇది ఏంటంటే దీంట్లో వచ్చే మనకి సేఫ్ టెక్ ఆర్మర్స్ వస్తాయి. సో సేఫ్ టెక్ గురించి కూడా వీ హ్యావ్ ఎ ప్యాంప్లెట్. అండ్ రైనాక్స్వి కూడా కొన్ని సమ్ లేబుల్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే రైనాక్స్ వింగ్ మ్యాన్ అని చెప్పి మనకు స్టిక్కర్ కూడా ఇచ్చారు. అండ్ దెన్ రైనాక్స్ తో రైనాక్స్ ఎవ్రీవేర్. సో ఇదే అండి మనకు వచ్చింది. సో ఇప్పుడు నేను ఇది వేసుకుని చూపిస్తాను. దీంతో మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, మనం తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా. అది ఏంటనేది దీంట్లో ఉంది, అది కంగ్రాచులేషన్స్ అనేది కదా దీంట్లో ఉంది. నేను మీకు చెప్తాను, ఇది జాకెట్ వేసుకున్న తర్వాత ఐ విల్ జస్ట్ లెట్ యు నో అబౌట్ దిస్ థింగ్. అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ నో అనమాట, రైనాక్స్ జాకెట్ కొన్నప్పుడు. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రైనాక్స్ జాకెట్ నేను తీసుకున్నది. అండ్ దిస్ ఈజ్ రైనాక్స్ ఎయిర్ GT3 థర్డ్ వర్షన్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ చూస్తే మనకు కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఏంటంటే మనకు ఒక లీఫ్లెట్ ఉంది, కంగ్రాచులేషన్స్ అని చెప్పి. సో దీని గురించి మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను, ఇది చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వకండి. గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఈ రైనాక్స్ జాకెట్ అనేది మీకు దీంట్లో ఏమేమి ఉంటాయని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఒక సింపుల్ జిప్పర్ పాకెట్ ఒకటి ఉంది. అండ్ దెన్ దిస్ ఈజ్ వాటర్ ప్రూఫ్ అనుకుంటున్నాను నేను. అండ్ దెన్ టు ద లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఇంకో పాకెట్ వస్తుంది. ఈ రెండు పాకెట్స్ అయితే వాటర్ ప్రూఫే ఉంటాయి. అండ్ దెన్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి మెయిన్ జిప్ ఓపెన్ చేస్తే మనకి దీంట్లో 2 లైనర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే థర్మల్ లైనర్, అండ్ దీని కిందది ఏంటంటే ఇది రెయిన్ లైనర్ అనమాట ఇది. సో ఇది నేను జిప్స్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో హియర్ వీ హ్యావ్ ది జిప్ ఫర్ ది థర్మల్ లైనర్. సో ఈ జిప్ అనేది మనం ఇట్లా ఓపెన్ చేసేసుకుంటే, సో ఇట్లా ఓపెన్ చేసేసుకుంటే మనకి థర్మల్ లైనర్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇదేంటంటే చాలా మంచి క్వాలిటీ థర్మల్ లైనర్లా ఉంది ఇది, అంటే మంచి థిక్నెస్ ఉంది. ప్లస్ ఏంటంటే కోల్డ్ని అయితే ఖచ్చితంగా ఇట్ విల్ చాలా రెసిస్ట్ చేస్తుంది అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఎ గుడ్ క్వాలిటీ లైనర్ ఐ వుడ్ సే. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనకి రెయిన్ లైనర్ వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే కనుక మనకి థర్మల్ లైనర్ అనేది రెడ్ జిప్లో వస్తుంది, అండ్ వేరాజ్ మనకి రెయిన్ లైనర్ అనేది మాత్రం బ్లాక్ జిప్లో వస్తుంది, మనకి కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇది రెయిన్ లైనర్ అనేది ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. రెయిన్ లైనర్ కూడా జాకెట్ లోపలనే ఇస్తాడనమాట, కాకపోతే నాకు ఇట్లా రెయిన్ లైనర్ లోపల ఉండడం అనేది నాకు నచ్చదు. అంటే మనం ఏం చేయాలంటే దీని మీద ఇంకో జాకెట్ వేసుకోవాలి. సో డెఫినెట్లీ ఐ విల్ డూ దాట్, ఎందుకంటే నాకు పైన జాకెట్ దడిచినా కానీ చిరాకే నాకు. పైన జాకెట్ దడిచి లోపల మనకి ప్రొటెక్షన్ ఉండడం కాదు, మనం కంప్లీట్ ఎంటైర్గా సీల్డ్ ఉండాలి మనం వానలో దడిచినప్పుడు. అట్లా ఉంటే నాకు ఇష్టము. సో లోపల రెయిన్ లైనర్ ఇవ్వడం అనేది నాకు ఇట్స్ ఏ బిగ్ థమ్స్ డౌన్ ఫర్ మీ. సో లోపల చూస్తే మనకి అంతా మెష్ ఉంది. అండ్ దెన్ ఇదంతా మీరు ఇక్కడ ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్లో ఇదంతా మెష్షే మనకి, అంటే ఫ్రీ ఎయిర్ ఫ్లో కోసం మెష్ అనమాట ఇది. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా మెష్ పార్టే.
सो मन की मेश एरिया अने चाला मन की जाके दीन पेरे एयर कदा गाली जाकेट अंजेप्पि सो फ्रेंड्स దీంట్లో మనకి బ్యాక్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది ఆ బ్యాక్ ప్రొటెక్షన్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనకి ఇది ఓపెన్ చేస్తే సో ఇదండి దిస్ ఇస్ బ్యాక్ ప్రొటెక్షన్ చాలా సాలిడ్ ఉంది మీకు చూడడానికి ఎట్లుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే మాత్రం చాలా సాలిడ్ ఉంది అంటే మంచి ప్రొటెక్షన్ లెవెల్ 2 ప్రొటెక్షన్స్ ఇది స్పైన్ ప్రొటెక్షన్ అన్నమాట చూడడానికి మాత్రం మీకు కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ పట్టుకుంటే మాత్రం ఇది చాలా సాలిడ్ ఉంది लेवल टू प्रोटेक्टर कदा वेरी नाइस आई लाइक इट सो मन की लेवल वन की लेवल टू की डिफरेंस एलावरना अड़ते एम ले ये दट इज लेवल टू ब्लैक उन्नाये दट इज लेवल वन सो इत मन पेटेद मल्ल लपल्ल की मन जैकेट वाश्कटे पैडिंग्स इवन तीसको मन वाश्कन नाइस इंक्लूजन एंड आई रियली लाइक दिस जैकेट आई स्टार्टेड लविंग दिस सो इला मल्ल मन दी पेटेकोन सो गई इप्ड नैन जैकेट अने वेसको चूपा चूँ एट्लो ना कामेंट सैक्नों से सैटो लेदाजी सो गई जनरल एपड़ना जैकेट ट्रयल अटैर वेसो मेरे रईडिंग अब सो जनरल जनरल इलांट टी षर्ट्स वेसको मैं हेवी हेवी षर्ट्स अट्लाम वेसको ई यूजुअली वेर दीस् कैंड ऑफ लाइट टी षर्ट्स सो इलांट टी षर्ट्स अटैर वेसो रईडिंग अब सो अदे वेसकोनी अदे टी शर्ट अब कंपोटे अट्ला सो अला अलादे टी शर्ट वेसको यू जस्ट ट्रई दीज जैकेट्स अन्ट सो दट फिटिंग अदंत एग्जाक्ट सो फ्रेंड्स दिस इज़ हाउ द जैकेट लुक्स ऑन मी एंड इपड़ा पेटेक मनम सो दिस इज़ हाउ द जैकेट लुक्स ऑन मी सो एट्ला कमेंट सेक्शन लो कमेंट डेफिनेटली सो मनकैते इकड़ा एंड देन इकड़ा मनकी एल्बो गार्ड्स अने इनबिल्ट एंड देन मनकी चेस्ट गार्ड्स ओकटी लेव दींट्लो मनकी शोल्डर गार्ड्स एंड बैक स्पाइन प्रोटेक्शन कूडा वस्तुंदी ई जैकेट अयिते नाकु चाला नच्चिंदी चाला अंटे చాలా నచ్చింది సో మనం జాకెట్ వేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ స్ట్రాప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ సో ఈ స్ట్రాప్స్ మనకి ఎంత ఫిట్ అయితే అంతవరకు అడ్జస్ట్ చేసుకోవడమే సో ఇది మనకి జాకెట్ ఓవర్ వ్యూ అన్నమాట నేను వేసుకుంటే దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అండ్ దెన్ మనకి ఇక్కడ పాకెట్స్ కూడా ఇచ్చారు అండ్ ఇటు ఇటు చూస్తే కనుక మనకి అడ్జస్టబుల్ స్ట్రాప్స్ కూడా ఇచ్చారు ఇటు ఇటు అంటే సో దట్ మనకి ఇక్కడ కూడా లూజ్ లేకుండా इट शुड बी टाइट अन्ट सो नाकते जैकेट चला नचिं रैनो एयर जीटी थ्री सो एट गई कामेंट कमेंट सैक्नो सो दी इंकोटी चूप्चा सो इट मन की जिपर पॉकेट वस्तु अंड दें इकड़ चूड़ी इकडे हेड सैट पे मन की चिन्ह प्रोविजनला अंत दीन लोन पे और फोन आर् एनी आडियो डिवैस एदना अलाको दीनि इयर बड्स इयर फोन यू कैन जस्ट लिजन टू म्यूजिक अन्ट लेते ब्लूटूथ इध यूज यू कैन डेफिनेटली यूज दिस पॉकेट अंड दिस इज कंप्लीटली वाटर रेसिस्टेंट इज गुड थिंग दींट मन की ड्रॉबैक दीं मन के चेस्ट प्रोटेक्टर्स अने चेस्ट प्रोटेक्टर्स लेवने मन एपड़ा रईडिंग रईड पड़ना गाँव मन इला पड़ता और एल्स मेन कांटेक्ट पॉइंट्स शोल्डर्स एंड देन एल्बोस एंड देन वच्चेसी बैक अन्नमाट स्पाइन सो इवे मन की मेन कांटेक्ट पॉइंट्स उंटाई सो अक्कड मात्रं मन की फुल प्रोटेक्शन उंदी मन चेस्ट मीद एप्पुडु इट्ला पड़ं कदा रोड मीद ओके అంటే దట్ ఈస్ గుడ్ టు హ్యావ్ ఫీచర్ కానీ దీంట్లో లేదు బట్ దట్స్ ఓకే దట్స్ ఫైన్ అన్నమాట సో దీంట్లో మనకి యాంపుల్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు సో గైస్ దీంట్లో మనకి రిఫ్లెక్టర్స్ ఎక్కడెక్కడ వస్తాయి అని కూడా నేను మీకు చూపిస్తాను సో గైస్ రిఫ్లెక్టర్స్ అనేది మనకి ఇక్కడో రిఫ్లెక్టర్ వస్తుంది అండ్ దెన్ ఇక్కడో రిఫ్లెక్టర్ వస్తుంది సో ఫ్రంట్ వచ్చేసి దీస్ ఆర్ ది రిఫ్లెక్టర్స్ అన్నమాట అండ్ దెన్ బ్యాక్ కూడా వచ్చేసి మనకి ఈ రైనాక్స్ అనే దాని కింద ఒక వైట్ లైన్ ఉంది కదా సో అది కూడా రిఫ్లెక్టర్ అన్నమాట సో మనకి అడ్జస్ట్మెంట్స్కి ఇక్కడ ఇక్కడ స్ట్రాప్స్ ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి అడ్జస్ట్మెంట్కి నైస్ వెల్క్రో టైప్ ఇచ్చారు అండ్ దీని కింద మనకి బై డిఫాల్ట్ మనకి ప్రతి జాకెట్ కి ఉన్నట్టే జిప్పర్ కూడా ఇచ్చారన్నమాట సో ఈ జిప్ ఏంటంటే మనకి వెంటిలేషన్ కోసం ఇఫ్ యు వాంట్ సమ్ వెంటిలేషన్ వి కెన్ ఓపెన్ దీస్ థింగ్స్ అండ్ జస్ట్ ఇది ఒకటి పెట్టేసుకోవచ్చు వెల్క్రోది అండ్ జిప్స్ విల్ బి ఓపెన్ అండ్ ఒకవేళ టైట్ గా ఉండాలి అనుకుంటే ఈ జిప్ క్లోజ్ చేసుకొని మనం
వెల్క్రో స్ట్రిప్ అనేది పెట్టేసుకోవడమే. ఇక్కడ కాలర్ దగ్గర కూడా చూస్తే మీకు ఇట్ ఈస్ లైక్ వెరీ స్మూత్ కుషన్ లాగా ఉంది. ఎందుకంటే మనం రైడ్ చేసినప్పుడు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఒడుచుకుపోయి అండ్ దెన్ ఇక్కడ అంతా ఇరిటేషన్ లేకుండా ఇది కూడా చాలా బాగుంది. రైనాక్స్ జాకెట్లో వన్ ఆఫ్ ది ఫీచర్ ఐ రియలీ లైక్ డెట్. మనకి షోల్డర్ ప్రొటెక్షన్ వచ్చింది, ఎల్బో ప్రొటెక్షన్ వచ్చింది అండ్ దెన్ స్పైన్ ప్రొటెక్షన్ వచ్చింది. సో ఇది మనకి మెయిన్గా కవర్ అవ్వాల్సిన పాయింట్స్ ఇవన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద రైనాక్స్ ఎయిర్ జీటీ 3 జాకెట్. సో చెప్పాలంటే దీంట్లో మనకి 3 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఒకటి ఏంటంటే కంప్లీట్ బ్లాక్ అండ్ దెన్ వైట్, సెకండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రే తోటి ఇక్కడ మనకి ఏంటంటే ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వస్తుంది. దిస్ ఇస్ ద థర్డ్ కలర్ డార్క్ గ్రే అండ్ రెడ్ స్ట్రైప్స్ అనమాట, రెడ్ జిప్పర్స్, రెడ్ లైనర్స్ ఇలా వస్తుందన్నమాట. సో ఈ మూడిట్లోకి నాకు ఇది చాలా నచ్చింది నాకు. అండ్ దెన్ ది కాంబినేషన్, కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా అనిపించింది నాకు. సో ఈ జాకెట్ ఎలా అనిపించింది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి గైస్. దీని ప్రైస్ వచ్చేసి 6350 అండ్ దీని గురించి నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి మీకు చెప్తా అని చెప్పాను కదా. సో అదేంటంటే మీకు చూపిస్తూ ఉండండి. సో ఇక్కడ మనకి చిన్న లీఫ్లెట్ లాగా ఇచ్చారు కదా కంగ్రాచులేషన్స్ అని చెప్పి. సో ఇదేంటంటే ఇక్కడ మనకి దీంట్లో ఏం రాస్తుందంటే ఇన్ కేస్ ఈ జాకెట్ వేసుకున్నప్పుడు కనుక మనకి ఏదైనా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అయినా జరిగిన యాక్సిడెంట్ అయినా కానీ మనకి 50,000 రూపీస్ ఇన్సూరెన్స్ అనేది మనకి రైనాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఈస్ చెప్పండి ఎంత సో కైండ్ ఆఫ్ రైనాక్స్ కదా. రైనాక్స్ కంటే హూ ఎల్స్ ఇస్ ప్రొవైడింగ్ దిస్ ఫెసిలిటీ, అదొకటి. దట్ ఈస్ ఐ రియల్లీ అడ్మైర్డ్ రైనాక్స్ ఫర్ దీస్ థింగ్స్, దీస్ లిటిల్ థింగ్స్. కాకపోతే మనం ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది మనం రిజిస్టర్ చేసుకోవాలి రైనాక్స్ సైట్లో. సో దెన్ ఓన్లీ వీ విల్ బీ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ది ఇన్సూరెన్స్ అనమాట. సో నాకైతే ఐ ఆల్రెడీ స్టార్టెడ్ లవింగ్ దిస్ జాకెట్ అండ్ ఎప్పుడప్పుడు రైడ్స్కి వెళ్దామా ఈ జాకెట్ వేసుకునేది ఉంది. ఎట్లా వీకెండ్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి దెన్ మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీకెండ్ ఖచ్చితంగా నేను రైడ్ చేస్తాను ఈ జాకెట్ వేసుకుని. అండ్ దెన్ దీని మీద ఇంకో డెడికేటెడ్ రివ్యూ కూడా చేస్తాను ఎట్లుంది ఈ జాకెట్, హౌ కంఫర్టబుల్ ఇస్ ఇట్ రైడింగ్ అని చెప్పి. ప్లస్ ఇంకోటి మీకు ఏం చెప్పాలంటే ఈ జాకెట్ అనేది మనకి మార్కెట్లో ఎక్కడా దొరకట్లేదు, కంప్లీట్ అవుట్ ఆఫ్ స్టాకే. ఇది తీసుకుందామని చెప్పి నేను అమెజాన్లో రెగ్యులర్గా చెక్ చేస్తున్నాను, ఎప్పుడు చూసినా కానీ అవుట్ ఆఫ్ స్టాకే కనిపిస్తుంది. మనకి ఉన్నది ఒకే ఒక ఆప్షన్ అమెజాన్లో, ఏంటంటే లైట్ గ్రే విత్ ఫ్లోరసెంట్ గ్రీన్ అని చెప్పాను కదా, అది ఒక్కటే ఉంది. అది నాకు సో అందుకనే దీనికోసం వెయిట్ చేసి అండ్ ఐ గాట్ వాట్ ఐ వాంట్. అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్ ఫిట్ ఉంది నాకు అండ్ ఐ రియలీ లవ్ దిస్ జాకెట్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ స్మాష్ ది లైక్ బటన్ మీకు నచ్చినట్టయితే కనుక. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ జాకెట్ ఎలా ఉంది. నాకు మెయిన్గా మనకి లుక్స్ కంటే కావాల్సింది ప్రొటెక్షన్. ఈ ప్రైస్ రేంజ్లో 6,350 రూపీస్ రేంజ్లో Level 2 Armors మనకి షోల్డర్స్, ఎల్బోస్ అండ్ స్పైన్కి ఇస్తున్నారు. సో దట్ ఈస్ ఎ గ్రేట్ డీల్ అని చెప్పాలి. షేర్ చేయండి గైస్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో దట్ ఇట్ విల్ రీచ్ ఎవరైనా ఇట్లాంటి జాకెట్ కోసం చూస్తుంటే బడ్జెట్ జాకెట్, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా రింగ్ చేసేయండి. సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఏ వీడియో ఫర్ యూ గైస్. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.